गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू दी जीएसटी एंड कस्टम्स एक्ट सब्जेक्ट क्लास। टुडे मन क्लास लो जीएसटी वलन मरियु जीएसटी किंद रजिस्ट्रेशन चेसुकोवडं वलन ఏమేమీ లాభాలు ఉన్నాయి ఏమేమీ నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం ఈరోజు మరలా ఒకసారి చర్చించుకుందాం। ఎందుకంటే ఆల్రెడీ మనకు సిలబస్ పూర్తయింది కాబట్టి రివిజన్ క్లాసులు స్టార్ట్ చేసాం। ఇది సోమవారం నుంచి రివిజన్ క్లాసులు స్టార్ట్ చేసాం। ఈరోజు మూడవ రోజు। तो जीएसटी या प्रयोजना नष्ट लेदा परम गुजुक तो मन अंदर तलू जीएसटी अने मन देश जूल रेल पदेड़ तेदी नीचे अमल की वैचिंदी। ఈ జీఎస్టీ అనేది అమలులోకి రాక మునుపు మన దేశంలో రకరకాలైనటువంటి పరోక్ష పన్ను చట్టాలు అమలులో ఉండేటువంటివి। ఆ పరోక్ష పన్ను చట్టాల కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి పరోక్ష పన్నులను వ్యాపారస్తుల మీద వినియోగదారుల మీద విధించేటువంటి వారు ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం। ఈ జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మనకు అనుగూరినటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఈ జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సమస్యలు ఏమిటి అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మన దేశంలో వచ్చినటువంటి అతిపెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పులలో జీఎస్టీ చట్టం ప్రవేశపెట్టడం అనేది అతిపెద్ద మార్పు। ఇంత పెద్ద తరహ మార్పు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ప్రభుత్వం మన దేశంలో ప్రవేశపెట్టలేదు, ముఖ్యంగా పన్నుల విషయంలో। అంటే పన్నులు విధించి వసూలు చేసే విషయంలో ఏదో చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న చట్టాలు చేశారే తప్ప అత్యంత భారీ స్థాయిలో సమూలమైన మార్పులు ఎప్పుడూ చేపట్టలేదు। మొట్టమొదటి సారిగా ఈ జీఎస్టీ చట్టం ప్రవేశపెట్టడం ద్వారా మనకు పరోక్ష పన్నుల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయన్నమాట। సో అంతకు ముందు మనకు సేల్స్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను వ్యాట్, సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ ఉండేటువంటివి। ఎప్పుడైతే జీఎస్టీ అమలులోకి తీసుకుని వచ్చారో చాలా వరకు ఇలాంటి పన్నులన్నీ కూడా జీఎస్టీలో విలీనం చేసేసి కేవలం 98% పైగా వస్తు సేవల మీద కేవలం జీఎస్టీ ట్యాక్స్ మాత్రమే అప్లికబుల్ అయ్యే విధంగా చట్టాన్ని చేయడం అనేది ఒక శుభ పరిణామం। ఈ జీఎస్టీ వస్తు సేవల పన్ను అనేది వస్తువుల మీద సేవల మీద రెండింటి మీద, అంటే మన దేశంలో
సరఫరా అయ్యేటువంటి వస్తు సేవలు రెండింటి మీద ఈ జిఎస్టి అనేది విధించి వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మన దేశంలో జరిగినటువంటి అతిపెద్ద మార్పు జిఎస్టి ప్రవేశపెట్టడం. హెయిల్డ్ యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ ఆఫ్ ది కంట్రీ, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సబ్జ్యూమ్స్ మెనీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ వర్ ఇంపోజ్డ్ బై సెంటర్ అండ్ స్టేట్ సచ్ యాజ్ ఎక్సైజ్, వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇట్ ఈస్ లెవీడ్ ఆన్ బోత్ goods and services sold in the country. Okay. Next, advantages of GST. The GST valla em em prayojanalu unnai ane vishayanni manam teesukunnapudaithe GST valana chaala rakalainaatundi prayojanalu unnadu. Avi కొన్ని ప్రయోజనాలు వ్యాపారస్తులకు వస్తే మరికొన్ని ప్రయోజనాలు వినియోగదారులకు రావడం జరిగింది. కాబట్టి వాటిలో ముఖ్యమైనటువంటి ప్రయోజనాలను మనం గమనించినట్లయితే, నెంబర్ వన్, జిఎస్టి ఎలిమినేట్స్ ది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్. జిఎస్టి అనేది మనకు అంతకుముందు ఉన్నటువంటి పన్ను మీద పన్ను విధించేటువంటి సంస్కృతిని తొలగించింది. అంటే జిఎస్టి రాకమునుపు మనకు ప్రభుత్వము వివిధ రకాలైనటువంటి ట్యాక్సులను లెక్కించి విధించే సందర్భంలో ఆల్రెడీ వ్యాపారస్తులు చెల్లించినటువంటి పన్నుల మీద కూడా మరలా పన్ను లెక్కించి వసూలు చేసేటువంటి వారు. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు, పన్ను మీద పన్ను. కానీ జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత అలాంటిది జరగకుండా జాగ్రత్త పడడం వల్ల వ్యాపారస్తుల మీద పన్ను భారం అనేది తగ్గింది అన్నమాట. కాబట్టి జిఎస్టి ఎలిమినేట్స్ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్. జిఎస్టి ఇస్ ఏ కాంప్రిహెన్సివ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ వాజ్ డిజైన్డ్ to bring indirect taxation under one umbrella. More importantly, it is going to eliminate the cascading effect of tax that was evident earlier. Cascading effect can be best described as tax on tax. Okay? So tax on tax is a burden to the society, not only to the traders but also to the society. So this can be understood by an example. Manaku intaku mundu ee vidhanga tax meeda tax vidichevaru, ee vidhanga vyaparasthulu ekko tax chellinchevaru, ippudu manaku GST vachin tarvata ee vidhanga aa tax anedi tagginde anedi vishayanni manam oka udaharana teeskunnatlayite. సో ది జిఎస్టి అమలులోకి రాకముందు మనకు బిఫోర్ జిఎస్టి రిజిమ్ ఒక సేవలను అందజేసేటువంటి వ్యక్తి 50,000 రూపాయల సేవలను అందజేశాడనుకోండి, 50,000 రూపాయల సేవలను సప్లై చేశాడనుకున్నాం. అతడు 50,000 రూపాయల సేవల మీద సర్వీస్ ట్యాక్స్ 15% చొప్పున 7,500 రూపాయలు ట్యాక్స్ చెల్లించాలి. 15% చొప్పున అంటే అతడు కస్టమర్ దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు 15%. 50,000 రూపాయల మీద 15% అంటే 50,000 × 15/100 = 7,500 రూపాయలు ట్యాక్స్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా అతడు ఆ సేవలను అందజేయడానికి కొన్ని పరికరాలు, ఉపకరణాలు ఇలాంటివి కొనుగోలు, ఒక 20,000 రూపాయల విలువ చేసేటువంటి ఆఫీస్ ఉపయోగకరణాలు కొనుగోలు చేశాడనుకోండి,
అప్పుడు వాటి మీద అతడు 5% వ్యాట్ చొప్పున ఆ 20,000 రూపాయల మీద 1,000 రూపాయలు పన్ను చెల్లిస్తాడు. 20,000 × 5/100, 1,000 రూపాయలు పన్ను చెల్లించాడని అనుకున్నాను. అంటే మొత్తం ఎంత ట్యాక్స్? అతను అందించిన సేవల మీద చెల్లించింది 7,500 రూపాయలు ట్యాక్స్. తర్వాత అతడు ఆ సేవలను అందజేయడానికి ఉపయోగపడేటువంటి పరికరాలను కొనుగోలు చేయడం ద్వారా 5% అంటే 1,000 రూపాయలు, మొత్తం 8,500 రూపాయలు ట్యాక్స్ అతడు ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఓకే, ఇది మనకు జిఎస్టి అమలులోకి రాకముందు ఈ విధంగా ట్యాక్స్ లెక్కించేవారు. అయితే జిఎస్టి వచ్చిన తర్వాత అదే వ్యక్తి అదే సేవల మీద ఎంత ట్యాక్స్ చెల్లించాడు అంటే, ఇప్పుడు మనకు జిఎస్టి ఆ సేవల మీద 18% అనుకోండి, 18% చొప్పున 50,000 రూపాయల సేవల సరఫరా మీద 18% అంటే 18,99,000 రూపాయలు. ఆ 9,000 రూపాయలలో నుంచి అతడు ఆ సేవలను అందజేయడానికి అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే కొన్నాడో, 20,000 రూపాయల వస్తువులు, ఆఫీస్ ఉపకరణాలు, దాని మీద 5% అతడు చెల్లించిన ఇన్పుట్ ట్యాక్స్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు, ఈ 9,000 నుంచి ఆ 1,000 రూపాయలు అతనికి మినహాయింపు వస్తుంది. ఎందుకంటే మనకు జిఎస్టి ప్రకారం ఇన్పుట్ పన్ను మినహాయింపు ఉంది కాబట్టి ఆ 9,000 నుంచి 1,000 రూపాయలు మినహాయించుకొని అతను నికరంగా ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తాడు? కేవలం 8,000 రూపాయలు మాత్రమే పన్ను చెల్లిస్తాడు. అంటే ఈ విధంగా మనకు ఒక చిన్న ఉదాహరణలోనే మనకు అంతకుముందు 8,500 రూపాయలు పన్ను చెల్లించిన వ్యక్తి జిఎస్టి వచ్చిన తర్వాత అదే వ్యవహారం మీద కేవలం ఎంత ట్యాక్స్ చెల్లించాడు? 8,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ చెల్లించడం జరిగింది. అంటే ఇది ప్రయోజనకరమే కదా. ఎందుకంటే కారణం ఏంటంటే మనకు పన్ను మీద పన్ను అనేది లేదు, పన్ను మీద పన్ను లేదు, తర్వాత ఇన్పుట్ పన్ను వాపసు పొందేటువంటి సౌకర్యాన్ని మనకు జిఎస్టిలో కల్పించారు. అందువల్లనే ఇక్కడ మనం 9,000 రూపాయలు జిఎస్టి ట్యాక్స్ అయినప్పటికీ అందులో నుంచి 1,000 రూపాయలు ఇన్పుట్ పన్ను తీసివేయడం వల్ల అతని యొక్క నికర ట్యాక్స్, నికర జిఎస్టి 8,000 మాత్రమే వచ్చిందని. సో ఈ విధంగా మనకు జిఎస్టి ప్రవేశపెట్టిన తర్వాత పన్ను మీద పన్ను అనేది విధించకపోవడం వల్ల పన్ను భారం అనేది వ్యాపారస్తులకు తగ్గింది, తద్వారా వినియోగదారులకు కూడా తగ్గింది. అది మొదటి ప్రయోజనం. ఇక రెండవ ప్రయోజనం వచ్చేసి హయ్యర్ థ్రెషోల్డ్ ఫర్ రిజిస్ట్రేషన్. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి విధించిన గరిష్ట పరిమితి పెంచినారు. అంటే గరిష్ట పరిమితి పెంపుదల, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైన గరిష్ట పరిమితి పెంచడం. సో ఇది ఏ విధంగా ప్రయోజనకరం అంటే చూడండి, ఇంతకుముందు మనకు వ్యాట్ సిస్టమ్ ఉన్నప్పుడు కానీ లేదా సర్వీస్ ట్యాక్స్ ఉన్నప్పుడు కానీ మనకు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కనిష్ట పరిమితి తక్కువగా ఉండేది. ఉదాహరణకు వ్యాట్ కింద మనకు 5,00,000 రూపాయల టర్న్ ఓవర్ దాటితే, 5,00,000 వ్యాపారం దాటితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ అయితే 10,00,000 టర్న్ ఓవర్ దాటితే ఇది తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు జిఎస్టీ వచ్చిన తర్వాత, జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గరిష్ట పరిమితి అనేది 20,00,000 పెంచడం వలన, 20,00,000 రూపాయలకు పెంచడం వలన ఎవరైతే 20,00,000 కంటే తక్కువ వ్యాపారం చేస్తూ ఉన్నారో వారు ఎవరు కూడా జిఎస్టి కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వారందరికీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుంది,
వారు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జిఎస్టీ చెల్లించాల్సిన అవసరం అనేది ఉండదు, జిఎస్టీ వసూలు చేయాల్సిన అవసరం కూడా. ఓకే, సో ఇది ఇది రెండవ ప్రయోజనం. అంటే నమోదు చేసుకోవడానికి గరిష్ట పరిమితి అనేది పెంచడం వలన ఎక్కువ శాతం మంది చిన్న తరహా వ్యాపారస్తులు జిఎస్టీ నుంచి మినహాయించబడినారు. అలా కాకపోతే ఇంతకుముందు జిఎస్టీ అమలులోకి రాకముందు తక్కువ గరిష్ట పరిమితి ఉండడం వలన నమోదు చేసుకోవడానికి ఖచ్చితంగా ఎక్కువ శాతం మంది రిజిస్ట్రేషన్ చేసుకొని పన్ను చెల్లించవలసిన బాధ్యత ఏర్పడి ఉండేది. ఇది రెండవ ప్రయోజనం. ఎర్లియర్ ఇన్ ద వ్యాట్ స్ట్రక్చర్ ఎనీ బిజినెస్ విత్ ఏ టర్న్ ఓవర్ ఆఫ్ మోర్ దాన్ 5 lakhs ఇన్ మోస్ట్ స్టేట్స్ వాజ్ లయబుల్ టు పే వ్యాట్. దిస్ లిమిట్ డిఫర్డ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ ఆల్సో సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్ విత్ ఏ టర్న్ ఓవర్ ఆఫ్ లెస్ దాన్ 10 lakhs. ఓకే, సో అండర్ జిఎస్టీ రెజిమ్ హవెవర్ దిస్ థ్రెషోల్డ్ లిమిట్ హెస్ బీన్ ఇంక్రీజ్డ్ టు 20 lakhs విచ్ ఎగ్జెంప్ట్స్ మెనీ స్మాల్ ట్రేడర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్. కాబట్టి 20 లక్షలు లిమిట్, 20 లక్షలకు లోపల వ్యాపారం చేసే వారు ఎవరు కూడా జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళంతా ఎవరు జిఎస్టీ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది రెండవ ప్రయోజనం. సో కాబట్టి మనకు పాత చట్టాల ప్రకారం మనకు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాలంటే 1.5 crore టర్న్ ఓవర్ లిమిట్ ఉండాలి. 1.5 దాటితే మనకు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ కింద గరిష్ట పరిమితి కేవలం 5 లక్షలు మాత్రమే చాలా రాష్ట్రాలలో. 5 లక్షలు దాటితే వ్యాట్ పన్ను చెల్లించాలి. నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ గరిష్ట పరిమితి 10 లక్షలు, 10 లక్షలు దాటితే సర్వీస్ ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గరిష్ట పరిమితి అనేది యూనిఫామ్గా అందరికీ 20 లక్షలు, సాధారణ రాష్ట్రంలో అయితే 20 లక్షలు, అదే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలలో అయితే 10 లక్షలకు పెంచడం జరిగింది. సో దీనివల్ల చాలామంది వ్యాపారస్తుల ప్రయోజనం పొందింది. నెక్స్ట్ మూడవ ప్రయోజనం ఏంటంటే కంపోజిషన్ స్కీమ్ ఫర్ స్మాల్ బిజినెసెస్, చిన్న వ్యాపారస్తులకు కాంపోజిషన్ పథకము. సో చిన్న చిన్న వ్యాపారస్తులు అంటే ఇప్పుడు మనకు 20 లక్షల రూపాయల కంటే 20 లక్షల నుంచి 75 లక్షల లోపల కలిగి వార్షిక టర్న్ ఓవర్ కలిగినటువంటి వ్యాపారస్తులు ఈ కంపోజిషన్ పథకం కింద ఈ కంపోజిషన్ పథకాన్ని ఎంచుకొని వారి యొక్క ట్యాక్స్ బరువును తగ్గించుకునేటువంటి సౌలభ్యం ప్రభుత్వం కల్పించింది. ఇక 20 లక్షల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 20 లక్షలు దాటి 75 లక్షల లోపల వార్షిక అమ్మకాలు ఉన్నట్లయితే, గరిష్ట వార్షిక అమ్మకాలు, వారు కంపోజిషన్ పథకాన్ని ఎంచుకోవచ్చు. సో ఈ కంపోజిషన్ పథకం అనేది ఈ విధంగా స్మాల్ చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఒక వరం లాంటిది అన్నమాట. ఎందుకంటే ఈ కంపోజిషన్ స్కీమ్లో ఎవరైతే ఎంచుకుంటారో, కంపోజిషన్ స్కీమ్ ఎంచుకున్నటువంటి వ్యాపారస్తులు, వాళ్ళు జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు, జిఎస్టీ వసూలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1% మాత్రమే పన్ను ప్రభుత్వానికి, వారి యొక్క అమ్మకాల మీద 1% పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు చాలా ఫార్మాలిటీస్ ఫాలో కావాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఫార్మాలిటీస్ అంటే నిబంధనలు వాళ్ళు పాటించవలసిన నిబంధనలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి, ఎక్కువ ఉండవు. కాబట్టి దీనివల్ల చిన్న వ్యాపారస్తులు ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 4,
సింపుల్ అండ్ ఈజీ ఆన్లైన్ ప్రొసీజర్, అంటే చాలా సులభమైనటువంటి ఆన్లైన్ వ్యవస్థ అనేది జిఎస్టీ ఏర్పాటు చేసింది. జిఎస్టీలో ప్రతి ఒక్కటి కూడా చాలా సింపుల్ మరియు సులభమైనటువంటి ఆన్లైన్ వ్యవస్థలు అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఆన్లైన్ వ్యవస్థలు అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం దగ్గర నుంచి రిటర్న్స్ ఫైల్ చేయడం వరకు అన్ని కార్యకలాపాలు కూడా ఆన్లైన్లోనే, ఆఫ్లైన్ లేదు. కాబట్టి ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ జిఎస్టీ ఈజ్ మేడ్ ఆన్లైన్ అండ్ ఇట్ ఈజ్ సూపర్ సింపుల్, చాలా సులభమైనటువంటి వ్యవస్థ, యూజర్ ఫ్రెండ్లీ వ్యవస్థ, ఆన్లైన్ వ్యవస్థ. సో దిస్ హ్యాస్ బీన్ బెనిఫిషియల్ ఫర్ స్టార్టప్స్ ఎస్పెషల్లీ యాజ్ దే డు నాట్ హ్యావ్ టు రన్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ టు గెట్ డిఫరెంట్ రిజిస్ట్రేషన్స్ సచ్ యాజ్ వ్యాట్, ఎక్సైజ్ అండ్ సెవరల్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ విధంగా అంతా ఆన్లైన్ చేయడం వల్ల, సింప్లిఫై చేయడం వల్ల కొత్తగా వ్యాపారం చేసుకునేటువంటి వారికి ప్రతి ఒక్కరి దగ్గరికి పర్సనల్గా వెళ్ళి కలిసి దరఖాస్తు చేసుకోవడము, పర్మిషన్లు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ ఏం అవసరం లేకుండా ఆన్లైన్లోనే అన్ని దరఖాస్తు చేసుకొని సులభంగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఆన్లైన్ ప్రొసీజర్ అన్నీ కూడా ఆన్లైన్, జిఎస్టీలో మనం పాటించవలసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఆన్లైన్ ప్రొసీజర్స్ పెట్టారు. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఎలాంటి క్లిష్టమైనటువంటి వ్యవస్థలు కాదు. నెక్స్ట్ ఐదవ ప్రయోజనం నెంబర్ 5, ది నెంబర్ ఆఫ్ కాంప్లియన్సెస్ ఈజ్ లెస్. అంటే జిఎస్టీ నిబంధనలు పాటించవలసిన, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయడం వల్ల పాటించవలసిన నియమ నిబంధనలు చాలా తక్కువగా ఉంటాయి. ఎర్లియర్ దెర్ వాజ్ వ్యాట్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిటర్న్స్ అండ్ కంప్లైన్సెస్. మనకు జిఎస్టీ రాకముందు వ్యాట్ చట్ట ప్రకారం మరియు సర్వీస్ ట్యాక్స్ ప్రకారం చాలా ఫార్మాలిటీస్ పూర్తి చేయవలసి వచ్చేది. సపరేట్ ప్రతిదానికి సపరేట్ ఫార్మాలు ఉండేవి. ఏ పత్రా దేనికైనా సరే రకరకాలైనటువంటి వాటన్నింటినీ మనం వ్యాట్ ప్రకారం కొన్ని, సర్వీస్ ట్యాక్స్ ప్రకారం కొన్ని, ఇలా అన్నింటినీ పాటించాల్సినటువంటి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత మనకు ఒకటే కాంప్లైన్స్ రిటర్న్స్, జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తే అదొక్కటే చాలు. ప్రతి ఫార్మాలిటీ కూడా కేవలం జిఎస్టీ అధికారులకు, జిఎస్టీ ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తే చాలు, అది కూడా ఆన్లైన్లోనే. ఓకే, కాబట్టి మనకు రిటర్న్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, తక్కువ స్థాయిలో. ఒకటే జిఎస్టీ రిటర్న్స్ మాత్రమే అంతే. కాబట్టి మంత్లీ రిటర్న్స్ కరెక్ట్గా సబ్మిట్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు పెద్దగా రిస్క్ అనేది జిఎస్టీలో ఉండదన్నమాట. సో అంతకుముందు మనకు ఈ రిటర్న్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి సపరేట్గా సబ్మిట్ చేయాల్సి ఉండేది. అవి కూడా ఫార్మేట్స్, డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు, అన్నిటికీ ఒకటే ఫార్మేట్ రిటర్న్. కాబట్టి అంతకుముందు మనకు ఎక్సైజ్ వాళ్ళకు మంత్లీ రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళం, సర్వీస్ ట్యాక్స్కు మంత్లీ, ఒక్కోసారి క్వార్టర్లీ, అదేవిధంగా వాల్యూ యాడెడ్ ట్యాక్స్కు, అది రాష్ట్రాన్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో మంత్లీ రిటర్న్స్, కొన్ని రాష్ట్రాల్లో క్వార్టర్లీ రిటర్న్స్, ఎవరి ఇష్టం వారిది అన్నట్టు రకరకాల ఇటువంటి రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండేది జిఎస్టీ రాకముందు. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇప్పుడు స్టాప్ పడిపోయింది. ఒకే ఒక జిఎస్టీ రిటర్న్స్, అవి మంత్లీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
under GST, however, there is just one unified return to be filed. Therefore, the number of returns to be filed has come down. There are about 11 returns under GST, out of which 4 are basic returns that apply to all taxable person under GST. So, GST lo manaku mottam 11 returns file cheyalsi untundi. Vaatlo mukhyamainavi, chaala mukhyamainavi, 4 maatrame. So, aa 4 returns andaru GST taxpayers సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగులో కూడా మనకు జిఎస్టీఆర్ 1 అనేది మనం సొంతంగా తయారు చేయాలి. జిఎస్టీఆర్ 2, జిఎస్టీఆర్ 3 అనేవి ఆటోమేటిక్గా జిఎస్టీఆర్ 1 బట్టి అవే ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి ఆన్లైన్, ఆటో పాపులేటెడ్ అంటారు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ రిటర్న్స్ సబ్మిట్ చేయడం కూడా చాలా సులభం జిఎస్టీలో. నెక్స్ట్ నెంబర్ 6, 6వది డిఫైన్డ్ ట్రీట్మెంట్ ఫర్ ఈ కామర్స్ ఆపరేటర్స్. అంటే ఈ కామర్స్ ఆపరేటర్లు ఎవరైతే ఈ కామర్స్ వ్యాపారం చేస్తున్నారో అలాంటి వారి యొక్క వ్యవహారాలను ఏ విధంగా, వారి ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేయాలి, వారు ప్రభుత్వానికి ట్యాక్స్ ఏ విధంగా చెల్లించాలి, వసూలు చేసిన పన్ను ఏ విధంగా కట్టాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనకు జిఎస్టి చట్టంలో క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. అంటే ఈ కామర్స్ ఆపరేటర్స్ చేయవలసిన పని ఏమిటి, వారి యొక్క నియమ నిబంధనలు, ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా విపులంగా మనకు జిఎస్టి చట్టంలో పేర్కొనడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు సందిగ్ధత అనేది తగ్గిపోయింది. కానీ ఇంతకుముందు మనకు జిఎస్టి అమలులోకి రాకముందు ఈ కామర్స్ ఆపరేటర్స్కు సంబంధించి క్లియర్గా ఎప్పుడూ డిఫైన్ చేయలేదు. అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎలా కొనసాగించాలి, వారు ఒకవేళ పన్ను వసూలు చేస్తే ఏ విధంగా వసూలు చేయాలి, ఆ వసూలు చేసినటువంటి పన్నును ప్రభుత్వానికి ఏ విధంగా చెల్లించాలి, వాళ్ళు రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేయాలి, ఈ అంశాలన్నీ కూడా మనకు జిఎస్టి రాకముందు క్లియర్గా అంటే ఖచ్చితంగా వాటిని సరిగా నిర్వచించలేదు. ఎందుకంటే అప్పుడు రకరకాల చట్టాలు ఉండేవి కాబట్టి ఒక్కో చట్టం ఒక్కో రకంగా వాటిని ట్రీట్ చేసేటువంటివి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈ కామర్స్ ఆపరేటర్స్ అనే వాళ్ళు ట్రీట్ చేయబడేవారు. కొన్ని రాష్ట్రాలలో వారి యొక్క వ్యాపారం మీద ఎక్కువ పన్నులు విధిస్తే కొన్ని రాష్ట్రాలలో వారిని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని ఇచ్చేవారు. అంటే ఏంటంటే వారి రాష్ట్రాలు వివిధ పద్ధతులు పాటించడం వల్ల ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రొసీజరు, ఒక రాష్ట్రంలో ఉండే ప్రొసీజరు ఇంకొక రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యేది కాదు. కానీ జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత ఈ కామర్స్ ఆపరేటర్స్కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి ప్రొసీజర్ అనేది అమలులోకి వచ్చింది, ఒకే విధానం అనేది అమలులోకి వచ్చింది. అది కూడా క్లియర్ కట్గా నిర్వచించడం వల్ల జిఎస్టి చట్టంలో వాళ్ళు ఏ విధంగా ఫాలో కావాలి, ఏ విధంగా వారి యొక్క ట్యాక్స్ విధిస్తారు, ఏ విధంగా ట్యాక్స్ అనేది చెల్లించాలి, ఇవన్నీ కూడా చట్టంలో బాగా విపులంగా చర్చించి వాటిని నిర్వచించడం వల్ల దాని మీద ఎలాంటి సందిగ్ధత అనేది లేకుండా ఆ ఈ కామర్స్ సంస్థలు దేశవ్యాప్తంగా తమ యొక్క వస్తు సేవలను విస్తరిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి అర్లియర్ టు ది జిఎస్టి రెజిమ్ సప్లయింగ్ గూడ్స్ త్రూ ఈ కామర్స్ సెక్టర్ వాజ్ నాట్ డిఫైన్డ్, ఇట్ హ్యాడ్ వేరియబుల్ వ్యాట్ లాస్. ఎందుకంటే మనకు వ్యాట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉండేది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండే ప్రొసీజర్ వేరే రాష్ట్రంలో ఉండదు, వేరే రాష్ట్రంలో ఉండే ప్రొసీజర్ ఇంకో రాష్ట్రంలో ఉండదు. సో దానివల్ల ఈ కామర్స్ ఆపరేటర్స్ చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఆ ఇబ్బందులన్నింటి ఫుల్ స్టాప్ పెడుతూ మనకు కొత్త జిఎస్టి చట్టంలో వారి యొక్క కార్యకలాపాలను గురించి, వారి యొక్క విధి విధానాలను గురించి మొత్తం అంతా కూడా మనకు జిఎస్టి చట్టంలో చాలా క్లియర్గా
చాలా విపులంగా చర్చించి దేశమంతటా ఒకే విధమైనటువంటి రూలు అమలు అయ్యే విధంగా ఒకే విధమైన నిబంధనలు అమలు అయ్యి పాటించే విధంగా జిఎస్టి చట్టాన్ని చేయడం జరిగిందండి. నెక్స్ట్ 7వ ప్రయోజనం, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ అంటే ఏమిటంటే వస్తు సేవలు ఉత్పత్తిదారుడి దగ్గర నుంచి వినియోగదారునికి చేరేంత వరకు చేపట్టేటువంటి వివిధ కార్యకలాపాల యొక్క లింకేజ్ను లాజిస్టిక్స్ అంటారు. అంటే మనకందరికీ తెలుసు, వస్తువులు ఉత్పత్తిదారుని దగ్గర నుంచి వినియోగదారునికి చేరడానికి మధ్యలో ఎంతోమంది మధ్యవర్తులు అనేవారు ఉంటారు. సో ఈ మధ్యవర్తులందరూ కూడా సక్రమంగా ప్రతి దశలో కూడా వస్తువులను నిల్వ చేయడం, వస్తువులను రవాణా చేయడం, వస్తువులను డెలివరీ చేయడం ఇవన్నీ సక్రమంగా చేస్తేనే మనకు ఉత్పత్తిదారుడి నుంచి వస్తువులు అనేవి వినియోగదారునికి అవసరమైనప్పుడు అవసరమైన సమయానికి అవసరమైన ధరకు అవసరమైన ప్రదేశంలో లభిస్తాయి. మధ్యలో ఈ ఎక్కడ బ్రేక్ జరిగినా అంటే ఎక్కడ డిలే అయినా వినియోగదారునికి వస్తు సేవలు అందజేయడంలో లోపం ఏర్పడుతుంది. సో దానివల్ల ఉత్పత్తిదారుడు నష్టపోతాడు. ఎందుకంటే ఉత్పత్తి చేయడం ఒకటే కాదు ఉత్పత్తిదారుని యొక్క బాధ్యత, ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు ఖచ్చితంగా వినియోగదారునికి సరైన సమయంలో సరైన పద్ధతిలో వినియోగదారునికి చేర్చడం కూడా ఉత్పత్తిదారుని యొక్క బాధ్యతనే. కాబట్టి మనకు జిఎస్టి అనేది వచ్చిన తర్వాత ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఈ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తు సేవలను సరఫరా చేసేటువంటి ఈ లింకింగ్ వ్యవస్థ అనేది సక్రమంగా రూపుదిద్దుకోవడం వల్ల ఈ లాజిస్టిక్స్ యొక్క ఎఫిషియన్సీ అంటే పనితనం అనేది బాగా మెరుగుపడింది జిఎస్టి వచ్చిన తర్వాత. అంతకుముందు ఎక్కడికక్కడ ఈ రకరకాలైనటువంటి ట్యాక్సులు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన ట్యాక్స్, ఒక్కో రకమైనటువంటి విధి విధానాలు, ఇలా రకరకాల పద్ధతులు ఉండడం వల్ల ఈ లాజిస్టిక్ లింక్స్ అనేవి సరిగా పనిచేసేటువంటివి కాదు. సో ఈ లాజిస్టిక్ లింక్స్ అనేవి సరిగా పనిచేయకపోతే, సమర్థవంతంగా పనిచేయకపోతే వినియోగదారునికి వస్తు సేవలు అనేవి అందుబాటులోకి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఆ విధంగా అంతకుముందు చాలా సమస్యలు ఉండేటువంటివి, కానీ జిఎస్టి వచ్చిన తర్వాత ఈ సమస్యలు, ఈ కండిషన్లు అన్నీ కూడా ప్రభుత్వం చాలా వరకు తగ్గించి వేసింది. ఇప్పుడు మనకు జిఎస్టిలో దేశవ్యాప్తంగా పన్ను చెల్లించి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వస్తు సేవలను స్వేచ్ఛగా అమ్ముకునేటువంటి సౌలభ్యాన్ని ప్రభుత్వం మనకు జిఎస్టిలో కల్పించింది. సో దానివల్ల ఏ వ్యక్తి అయినా సరే సమయానికి వస్తు సేవలను నిర్ణీత ప్రదేశానికి చేరవేసేదానికి ప్రయత్నం చాలా ఎఫిషియెంట్గా, చాలా వేగంగా వస్తు సేవలు అనేవి వినియోగదారునికి అందుబాటులోకి వస్తున్నాయి. అనవసరమైన డిలేస్ జరగకుండా, కాలయాపన జరగకుండా, వేస్టేజ్ జరగకుండా వినియోగదారునికి సక్రమమైన పద్ధతిలో వస్తు సేవలు అందుబాటులోకి తీసుకొని రావడానికి ఈ లాజిస్టిక్స్ యొక్క సేవలు అనేవి చాలా గణనీయంగా మార్పు చెందాయన్నమాట. ఇది ఇంకొకటి ప్రయోజనం. ఇక 8వ ప్రయోజనం ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఈజ్ రెగ్యులేటెడ్ అండర్ జిఎస్టి. సో మన దేశ వ్యాపార వ్యవస్థలో ఆర్గనైజ్డ్ సెక్టారు, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అని రెండు రకాలు ఉన్నాయి. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏమి, మనకు ఒక రెగ్యులేటెడ్ వ్యవస్థ అంటే ఇది రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకొని ఉంటారు కాబట్టి దాని మీద ప్రభుత్వం యొక్క ప్రభావం అనేది ఉంటుంది.
అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అనఫీషియల్ సెక్టార్ అన్నమాట. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో రిజిస్ట్రేషన్లు ఫార్మాలిటీస్ ఏమీ ఉండవు. వారు ఎవరున్నది, ఎవరు ఏ వ్యాపారం చేస్తుండేది, ఎవరు ట్యాక్స్ కడుతున్నారు, ఎవరు లేదు, ఎలాంటి వారి మీద ఎలాంటి నియంత్రణ అనేది ఉండదు. జిఎస్టీ రాకముందు ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ అనేది పన్నులను చాలా వరకు కట్టేవారు కాదు. అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎందుకంటే వారి మీద సరైన నియంత్రణ లేదు. సరైన నియంత్రణ లేకపోవడం వల్ల అనార్గనైజ్డ్ సెక్టార్ ప్రజల నుంచి ఎక్కువ ప్రజలకు ఎక్కువ ధరకు వస్తువులు అమ్మడం, ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు చెల్లించకపోవడం ఇలాంటివి చేస్తూ ఉండేటువంటి వారు. అందుకే ప్రభుత్వం దేశంలో ఉండేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ గొడుగు కిందికి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతోనే మనకు జిఎస్టీ చట్టం అనేది తీసుకొని రావడం జరిగిందన్నమాట. సో జిఎస్టీ చట్టం అనేది వచ్చిన తర్వాత ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది. సో అనార్గనైజ్డ్ సెక్టార్ మీద కూడా ప్రభుత్వం పరోక్షంగా నియంత్రణ అనేది సాధించిందన్నమాట జిఎస్టీ వచ్చిన తర్వాత. ముఖ్యంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరిశ్రమ మరియు టెక్స్టైల్ పరిశ్రమ ఈ రెండు కూడా చాలా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండేటువంటివి అంతకుముందు, కానీ వీటిని కూడా ఇప్పుడు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వీటిని రెగ్యులేట్ చేయడానికి అవసరమైనటువంటి విధి విధానాలను ప్రభుత్వం రూపొందించింది అన్నమాట. కాబట్టి ఈ సెక్టార్స్ కూడా రెగ్యులేట్ చేయడానికి అంటే నియంత్రణ చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం వల్ల నియంత్రణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్రమమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా సక్రమంగా రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు జిఎస్టీ మన దేశంలో జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు అనేవి వ్యాపారస్తులకు, వినియోగదారులకు, ప్రభుత్వానికి చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి తెచ్చిపెట్టింది. సో వాటిలో ఈ 8 ప్రయోజనాలు ముఖ్యమైనటువంటి. అయితే ఇందులో కొన్ని లోపాలు, కొన్ని లోటుపాట్లు, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని మనకు తెలుస్తూ ఉన్నాయి. ఆ లోపాలు లోటుపాట్లు ఏమిటంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీ. ఈ లోపాలలో ఒకటి ఇంక్రీజ్డ్ కాస్ట్ డ్యూ టు సాఫ్ట్వేర్ పర్చేజ్. సో కాస్ట్ పెరుగుదల సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయవలసి రావడం వల్ల కాస్ట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది అనేది ఒక డిసడ్వాంటేజ్. ఎందుకంటే జిఎస్టీ ఆన్లైన్ వ్యవస్థ, జిఎస్టీ కాంప్లియన్సెస్ అంటే జిఎస్టీ విధి విధానాలు పాటించాలి అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సో ఆ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడం అనేది చిన్న చిన్న వ్యాపారస్తులకు పెద్దగా కష్టమైనటువంటి విషయంగా చెప్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఇది మొదటి డిసడ్వాంటేజ్, ఖర్చు అనేది పెరుగుతూ ఉంది. సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇక రెండవ డిసడ్వాంటేజ్ ఏమిటంటే నాట్ బీయింగ్ జిఎస్టీ కాంప్లియంట్ కెన్ అట్రాక్ట్ పెనాల్టీస్. అంటే జిఎస్టీ పాటించకపోతే ప్రభుత్వం ఎక్కువ పెనాల్టీలు విధిస్తూ ఉంది. జిఎస్టీ నియమ నిబంధనలు పాటించని వ్యక్తులకు ప్రభుత్వం పెనాల్టీలు ఎక్కువగా విధిస్తూ ఉంది అనేది రెండవ డిసడ్వాంటేజ్. ఎందుకంటే కొత్త చట్టం కాబట్టి కొత్తగా కొన్ని చిన్న చిన్న వ్యాపారస్తులు, మీడియం సైజ్ వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా వెంటనే దాన్ని పాటించాలంటే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి
లేట్ అయిపోతుంది. సో ఈ లేట్ కావడం వల్ల ప్రభుత్వం ఆ సంస్థలకు పెనాల్టీలు విధిస్తూ ఉంది. సో దీనివల్ల వారికి వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి జిఎస్టీ విధి విధానాలు పాటించాలి అంటే కొంచెం ఎక్కువగానే ఖర్చు కావడమే కాకుండా వాటన్నిటినీ సమకూర్చుకోవాలి. సమకూర్చుకొని దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వాటన్నిటినీ సమకూర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ప్రభుత్వం ఆ టైం కూడా ఇవ్వకుండా మనకు పెనాల్టీలు విధిస్తూ ఉన్నది అన్నమాట. నెక్స్ట్ మూడు, జిఎస్టీ మీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఆపరేషనల్ కాస్ట్. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రాక్టికల్గా ఆపరేషనల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఆపరేషనల్ కాస్ట్ పెరిగిపోతుంది జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఏ వ్యాపార సంస్థ అయితే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉందో ఆ సంస్థ యొక్క ఖర్చులు అనేవి పెరగడం వల్ల వారి యొక్క లాభాలు తగ్గిపోయే అవకాశం ఉంది, లేదా వారికి రావలసినటువంటి లాభాలలో కోత పడేటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు సంస్థలు జిఎస్టీకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కొనడమే కాదు, ట్యాక్స్ అఫీషియల్స్ను వాళ్ళను అపాయింట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ సంస్థ ఉద్యోగస్తులకు కూడా, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు కూడా ట్రైనింగ్ అలాంటివన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ సంస్థ యొక్క వ్యయాన్ని పెంచుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నెక్స్ట్ ఇక నాలుగవది, నాలుగవ పరిమితి లేదా నాలుగవ డిసడ్వాంటేజ్. జిఎస్టీ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. జిఎస్టీ అనేది సంవత్సరం మొదటి నుంచి అమలు కాకుండా మధ్యలో నుంచి అమలు చేశారు. మనకు మన దేశంలో జిఎస్టీ ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? జూలై 1, 2017 తేదీ నుంచి. యాక్చువల్గా సంవత్సరం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ 1 నుంచి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయకుండా జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ముందు 3 నెలలు ఏప్రిల్ మే జూన్ ఆ 3 నెలలు వ్యాపార సంస్థలు పాత పద్ధతిలోనే అకౌంట్స్ తయారు చేసుకోవాలి. జూలై 1 తర్వాత కొత్త పద్ధతిలోకి రావాలి. అంటే ఇది కొద్దిగా గందరగోళానికి దారితీసింది. 3 నెలలు అటు, 3 నెలలు తర్వాత, 9 నెలలు ఇటు అంటే. సో దానివల్ల కొన్ని సమస్యలు అనేవి ఏర్పడినాయి. కానీ తర్వాత సంవత్సరాలలో ఈ సమస్య లేదు కాబట్టి ఇది కేవలం మొదటి సంవత్సరం మాత్రమే ఇది సమస్య. సో ఆ మొదటి సంవత్సరం సమస్యను మనం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అయితే కొత్తగా వ్యాపారంలో చేరినటువంటి వారు లేదా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి వారు కొద్దిగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మనము చూసామన్నమాట. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్, అంతకుముందు పాత చట్టం ప్రకారం మనం ట్యాక్స్ కట్టాలా, మళ్ళీ జూలై 1 నుంచి కొత్త చట్టం ప్రకారం ట్యాక్స్ కట్టాలా, కొత్త కొత్త విధానాలు పాటించాలా, కొత్త కొత్త ప్రొసీజర్స్ విధి విధానాలు అనేవి ఫాలో కావాలా అని చెప్పడం వల్ల ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతున్నమాట. నెక్స్ట్ 5, అడాప్టింగ్ టు ఏ కంప్లీట్ ఆన్లైన్ ట్యాక్సేషన్ సిస్టమ్. ఇంతకుముందు పూర్తిగా ఆఫ్లైన్లో ట్యాక్స్ చెల్లించేటువంటి వారు వ్యాపారస్తులంతా, ఏ ట్యాక్స్ అయినా సరే ఆఫ్లైన్లోనే చెల్లించేటువంటి వారు, ప్రతిదానికి కాగితము, పెన్ ఫిల్అప్ చేయడము, సబ్మిట్ చేయడము, మళ్ళా నోటీసులు తీసుకోవడము, ఇవన్నీ అన్నీ కూడా మనకు ఆఫ్లైన్లోనే జరిగేటువంటివి జిఎస్టీ రాకముందు.
జిఎస్టి వచ్చిన తర్వాత అంతా ఆన్లైనే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో దీనివల్ల ఏమైంది అంటే కొంతమందికి ఆన్లైన్ ఫాలో కావడం, కంప్లీట్గా ఆన్లైన్ సిస్టమ్ ఫాలో కావడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా అభివృద్ధి, ముఖ్యంగా స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో నెక్స్ట్ నెంబర్ 6, ఎస్ఎంఈస్ విల్ హ్యావ్ ఏ హయ్యర్ ట్యాక్స్ బర్డన్. ఎస్ఎంఈస్ అంటే ఏమి? స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు లేదా చిన్న మరియు మధ్య తరహా వ్యాపార సంస్థలు, ఎస్ఎంఈస్ అంటారు. వాళ్ళకు ట్యాక్స్ అనేది ఎక్కువ బర్డన్గా ఫీల్ అయినారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కంపోజిషన్ స్కీమ్, ఇంతకుముందు పాత చట్టం ప్రకారం ఎక్సైజ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అనేది 1.5 కోట్ల 1.5 కోట్ల లోపల వ్యాపారం ఉంటే ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సిన అవసరం లేదు. 1.5 కోట్లు దాటితేనే మనకు ఎక్సైజ్ డ్యూటీ అనేది చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు జిఎస్టీ ప్రకారం 20 లక్షలు దాటితే జిఎస్టీ చెల్లించాలి, 20 లక్షలు దాటితే చాలు జిఎస్టీ చెల్లించాలి. కాబట్టి ఇది ఒక రకంగా ట్యాక్స్ను పెంచింది. 1.5 కోట్లు ఎక్కడ, 20 లక్షలు ఎక్కడ. ఓకే, కాబట్టి ట్యాక్స్ కొంచెం భారం పెరిగినట్లే. అయితే ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్తుల కోసమే ప్రభుత్వం కంపోజిషన్ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో 75 లక్షల వరకు టర్న్ ఓవర్ ఉండేటువంటి వాళ్ళు ఈ కంపోజిషన్ పథకంలో ఎంచుకోవచ్చు. కంపోజిషన్ పథకాన్ని ఎంచుకొని కేవలం వారి యొక్క టర్న్ ఓవర్ మీద, వార్షిక టర్న్ ఓవర్ మీద 1% మాత్రమే పన్ను చెల్లించి వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసుకోవచ్చు. వాళ్లకు వాళ్ళు పాటించవలసినటువంటి జిఎస్టి నియమ నిబంధనలు కూడా కంపారిటివ్గా చాలా తక్కువగా ఉంటాయి, జిఎస్టి ఫార్మాలిటీస్ కంపోజిషన్ స్కీమ్ వాళ్ళకు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ జిఎస్టి అనేది మన దేశంలోకి అమలులోకి వచ్చిన తర్వాత చాలా ప్రయోజనాలు వచ్చాయి, కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటి పరిశీలన చేసి అవి ఏ విధంగా పరిష్కరించుకోవాలి అని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. చాలా వాటికి పరిష్కారాలు కనుగొనింది, చాలా సర్కులర్లు నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆచరించాలి అనే దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు జిఎస్టీలో ఉండేటువంటి నష్టాలు లేదా సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. అందుకే ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు కూడా జిఎస్టీని కొంచెం శ్రద్ధగా ఫాలో అయిపోతూ ఉన్నారు. వ్యాపారస్తులు కానివ్వండి, వినియోగదారులు కానివ్వండి, ముఖ్యంగా వ్యాపారస్తులు. ఎందుకంటే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడం, ప్రభుత్వం వాటిని జిఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకొని పోవడం. సో తద్వారా ఆ సమస్య పరిష్కరించాలంటే ఏం చేయాలి, ఏ విధంగా పరిష్కరించాలి, ఇలాంటి చర్చలన్నీ జరగడం వల్ల మనకు అర్థవంతమైనటువంటి ఫలితాలు అనేవి ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. సో దానివల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం కూడా బాగా ఇప్పుడు బాగా మెరుగుపడింది జిఎస్టీ ఆదాయం పెరగడం వల్ల. సో కాబట్టి జిఎస్టీ అనేది మన దేశంలో వ్యవస్థను సమూలంగా మార్పు చేసినటువంటి ఒక ఉన్నతమైనటువంటి చట్టంగా మనం పేర్కొనవచ్చు. దీన్ని మించిన చట్టము ఇంతకుముందు ఇంత పెద్ద ఎత్తున మార్పు చేస్తూ ప్రభుత్వం ఏ రోజు తీసుకొని రాలేదు. పన్ను వ్యవస్థలో మార్పులు, జిఎస్టీ అనేది పన్ను వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడం వల్ల ప్రభుత్వానికి, వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికీ కూడా ఆ ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే సక్రమంగా
అందుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు జిఎస్టీ వల్ల రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉండడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలను కూడా మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఓకే, సో కాబట్టి ఇది మనకు జిఎస్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు మరియు లోపాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ది క్లాస్. ఓకే, నెంబర్ పోస్ట్ చేసి నెంబర్ పోస్ట్ చేసిన వాళ్ళు లెఫ్ట్ అయిపోండి.